ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నేను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. లక్ష్మి, నువ్వెందుకు వెళ్ళిపోయావో నాకు తెలుసు జగన్. సమీర సాగర్ని ఇష్టపడుతోంది అనుకుంటున్నా. అనుకోవడం కాదు, నిజం. సమీర నాతో చెప్పింది. అవును, సమీర చెప్పింది నిన్ను కాపాడడానికి. అర్జున్ తెలుసు కదా, సమీర్ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. జగన్ మీద అటాక్ జరిగిన రోజు సాగర్ రేఖ గన్ తీసుకొని జగన్ని చంపడానికి వెళ్ళాడట. ఎలాగూ అటాక్ జరిగిందని ఆగిపోయాడట. సాగర్ ఎక్కడి తాగడు, జగన్ని చంపేస్తాడు అని రేఖ చెప్పింది. జగన్ని కాపాడాలి అంటే అతని దగ్గరికి వెళ్ళటం కాదు, దూరంగా ఉండు, అప్పుడే సాగర్ జగన్ని ప్రాణాలతో విడిచిపెడతాడని మమ్మీ తాతయ్య అడ్వైజ్ ఇచ్చారు.
సమీర దానికి ఒప్పుకుంది. ఈ విషయం సాగర్కి చెప్పాలని ఫోన్ చేసింది. వాడు ఆ బాస్టర్డ్, నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావని జగన్తో చెప్తేనే నేను వాణ్ణి చంపకుండా విడిచిపెడతానన్నాడు. అందుకని వాడు వింటుండగా నేను ఇంకా సాగర్ని ప్రేమిస్తున్నాను, అందుకే నిన్ను వదిలేస్తున్నానని జగన్తో చెప్పింది. నిజమేనా ఇర్ఫాన్, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును జగన్, ఇట్స్ ద ట్రూత్. నిన్ను సాగర్ నుంచి కాపాడడానికి తను ఇలా చెప్పింది. She loves me. She loves me. విన్నావా లక్ష్మి, సమీర నా కోసం అలా చెప్పింది, అది నిజం కాదు. తనకు నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో, తను చేసిన పని చూస్తే అర్థమవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బావా. నా మనసు చెప్తూనే ఉంది ఆ ప్రేమంతా అబద్ధం కాదని. నా మనసు చెప్తూనే ఉంది. నేను వెంటనే సమీరతో మాట్లాడాలి ఇర్ఫాన్, ఎలాగైనా మాట్లాడాలి ప్లీజ్. వెంటనే సాధ్యం కాదు, తను యూరోప్కి వెళ్ళింది. కానీ త్వరలోనే మాట్లాడదాం, ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇర్ఫాన్, నువ్వు చేసిన సాయం ఎలాంటిదో నేను మాటల్లో చెప్పలేను. సమీర చెప్పింది నిజం అనుకుని నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు. ఎందుకు తెలియదు జగన్, నేను కళ్ళారా చూసినా కదా. జగనే కాదు, సమీర కూడా ఎంతో బాధపడి ఉంటుంది. పిచ్చి పిల్ల, నాతో చెప్తే నేను సాగర్తో గొడవ పెడతానని, వాడు జగన్ ఏదో చేసేస్తాడని భయపడి నాతో కూడా చెప్పకుండా ఊరుకుంది. ఆ దినం వాడు గన్ తీసుకుపోయిందని తెలిసేసరికి భయపడిపోయిందేమో నాన్న. బెనర్జీ పోకుంటే వాడు జగన్ని చంపేసేటోడే కదా. ఎనీవే, ఇప్పటికి అదంతా అయిపోయింది, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళ పెళ్లి జరిపిద్దాం. ఏం లక్ష్మి, నన్ను అన్నయ్య అని పిలుస్తావు, మరి అన్నయ్య లేకుండానే పెళ్లి చేసేసుకోవాలనుకున్నావు, ఇది కరెక్టేనా? సో సారీ అన్నయ్య. పర్వాలేదు లేరా, పద. పంతులు గారు. అయ్యా, ఇక పెళ్లి మొదలు పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే విశ్వ
నిత్యం విశ్వనారాయణ గంభీరం విశ్వమేవేదం పురుషస్సతి సోపజీవతి పతి విశ్వస్ నారాయణ మహాదేవ విశ్వాత్మనారాయణ ఓ నారాయణ ప్రద్యోత్మ నారాయణ ప్రహ నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ ప్రహ నారాయణ నారాయణ ప్రహ యశ్శి జగత్సర్వం దృశ్యత నారాయణ ధ్యాన నారాయణ ప్రహ యశ్శి కేశవాయన్ స్వాహ నారాయణ స్వాహ Oh,